ప్రబలమైన చలిగాళ్లకు వణుకుచుని ఆ గోపకన్యలు నొసలనందు చేతులు జోడించి మ్రొక్కుచుండగా దయామయుడైన శ్రీకృష్ణ ప్రభు వారికి వస్త్రములనిచ్చెను. ఆ స్వామి తన భక్తులను సేవించువారిని ఎంతయో ఆదుకునివాడు కదా. పిమ్మట ఆ యువతులు అందరినూ శ్రీకృష్ణుడు మొట్టమొదట మన చీరలను అపహరించి మన సిగ్గుదీసి మనలను పరిహసించినప్పటికీ కడకు ఆ పుణ్యాత్ముడు మన చేయ మృక్కింపజేసి మన కాచ్యాయిని వ్రతమునకు ఎట్టిలోపము కలుగకుండా రక్షించినాడు కదా అని పలుకుచూ వారు ఆ శ్రీహరిని మిగులు కీర్తించిరి. రాజా, ఇష్టమైన వారు మనసులు నొచ్చుకునున్నట్లుగా మాట్లాడినను, అపరాధములొనర్చినప్పటికీ పరిహసించినను, కలవరపరుచుట మొదలు కృత్యములు ఎన్ని గావించినను ప్రియురాండ్రు బాధపడరు. పైగా వారు వాటిని ప్రియముగా భావింతురు. శ్రీహరి ఇచ్చిన వస్త్రములను ఆ కన్యలు ధరించిరి. అంతేకాక వారు ఆ స్వామిపై మిగుల ప్రేమాను రాగములను పెంచుకొనిరి. ఏమాత్రము చలింపక రెప్పలార్పక ఆ ప్రభువునే దర్శించుచుండిరి. ఆ స్వామి వారి స్థితిని గమనించి ఇట్లు నుడివెను. ముద్దుగుమ్మలారా, మీరు బయటకి చెప్పకున్నను మీ మనసులలోని భావములను నేను గ్రహించి తిని మీరు నన్ను పతిగా పొంది సేవించుటకై నోములు నోచినారు. ఇక మీ నోములు ఫలించును. ఇది ముమ్మాటికి నీ నిజము. నన్ను కొల్చిన వారి కోరికలు తీరుటయే కాదు, వారికి సకలార్థ సంపదలను సమకూరును. అంతేకాదు, మోక్షము కూడా ప్రాప్తించును. మీరు కాచ్యాయిని వ్రతమును నోచినందువలన ఇక మీదట రాత్రులలో నా అనుగ్రహమును పొందగలరు. నన్ను విశ్వసింపుడు, ఇక మీరు వెళ్లవచ్చును అనుచు వారు వెళ్ళుటకు ఆజ్ఞ ఇచ్చెను. పిమ్మట ఆ గోపికలు నిబ్బెరపడుచు ఇక మన నోములు పండినట్లే అని తలపోయిచు మనసులయందు ఆ స్వామి పాదములనే ధ్యానించుచు రేపల్లెకు చేరెను. ఇట్లు గోవిందుడు గోపికలను అనుగ్రహించిన పిమ్మట బృందావనమునకు దూరముగా ఆవులను మేపుచుండెను. సూర్యకిరణములు తీవ్రముగా ఉండుటచే అలసట చెంది వారు చెట్ల కిందికి చేరిరి. గొడుగుల వలె అమరి నీడలను ఇచ్చుచున్న ఆ వృక్షములను వారు పరికించి చూచిరి. అంతట శ్రీకృష్ణుడు, బలరాముడు, శ్రీరాముడు, దేవప్రస్థుడు, విశాలుడు, అర్జునుడు మున్నగు ప్రముఖులతో గోపాలుడు ఇట్లు నుడివిరి. మిత్రులారా, ఈ తరువులను చూచితరా, ఇవి ఎవరికి ఏమాత్రము హాని కలిగింపవు. ఎవరి జోలియూ లేక ఏకాంతమున ప్రశాంతముగా ఉండును. ఇవి తమను ఆశ్రయించిన వారికి ఎండ, చలి, గాలి, వర్షము మున్నగు వాటి నుండి ఎట్టి బాధయు లేకుండా చేయును. పైగా అర్ధులకు బెరళ్ళు, సువాసనలు, జిగురులు, భస్మములు, చిగురుటాకులు, తేనెలు, వేర్లు, పువ్వులు, నీడలు, పండ్లు మొదలగు వాని ఇచ్చుచు ఉపకారములనే చేయుచున్నవి. అనంతరము వారు చిగురుటాకులు, పువ్వులు, కాయలు, పండ్లగుత్తులు మున్నగు వాటి బరువుతో వంగియున్న చెట్ల యొక్క మధ్యగల బాటల ద్వారా పశువుల మందలను తోలుకుని యమునాతీరమునకు చేరిరి. అసటి మడుగులలో పశువులను నీరు ద్రావించిరి. అనంతరము వారు ఆ ఆవులను మేపుచు గుంపులుగా చేరి మిగుల ఆకలిగా ఉన్నాము అని విన్నవించుకుని అంతట శ్రీకృష్ణుడు తనకు భక్తురాండ్రైన విప్రుల పత్రులను అనుగ్రహింపదలిచిన వాడై ఆ స్వామి బలరామునితో కూడి గోపకులతో ఇట్లనెను. విప్రుల భార్యలు అన్నములను తీసుకుని వచ్చి శ్రీకృష్ణునికు సమర్పించుట. గోపాలకులారా, ఈ వరమునందు బ్రహ్మవాదులైన విప్రులు స్వర్గసుఖములు లభించుటకై అంగిరసము అను ఒక మహాయజ్ఞమును జరుపుచున్నారు. మీరు వారి కడకు వెళ్ళి మా పేర్లు చెప్పి గౌరవపూర్వకముగా వారిని అర్థించుడు. అంతట వారు మీకు అన్నంబు పెట్టెదురు. శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిదప ఆ గోపాలకులు ఆ బ్రాహ్మణుల కడకు వెళ్ళి వారికి మొక్కి ఇట్లు అర్థించిరి. ధర్మాత్ములారా, మీరు మహాదాతలు. బలరామకృష్ణులు ఈ వనమునందు ఆవులను మేపుచూ అలిసిపోయి ఉండిరి. అన్నము కొరకై మమ్ము మీ యొద్దకు పంపిరి. అన్నంబు పెట్టుడు. మీ వంటి మహాత్ములు అలసి వచ్చిన వారిని పిలిచి అన్నమును పెట్టుచుందురు గదా. పుణ్యాత్ములారా, పశువధయు ఇందునకు సంబంధించిన హోమములను పూర్తి అయిన పిమ్మట యజ్ఞదీక్షలో ఉన్నవారును భుజింపవచ్చును, ఇతరులకును పెట్టవచ్చును. కావున అన్నము పెట్టుడు అనుచు గోపాలుడు విన్నవించిరి. యథార్థముగా శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడు. మంత్రతంత్రములు, సంపదలు, కాలము, దేశము, దైవము, ధర్మము మొదలగునవి అన్నీను ఆ మహాత్ముని స్వరూపములే. అట్టి శ్రీకృష్ణ మహత్యమును ఎరుంగలేక మందబుద్ధులైన ఆ బ్రాహ్మణులు ఆ ప్రభువును సామాన్య గోపబాలునిగా భావించిరి. అనంతరము వారు మదాంధులై గోపాలులను చులకన చేయుచు
అన్నము లేదు గిన్నము లేదు పొండు అనుసు వారిని పంపివేసిరి. పిమ్మట గోపాలు నిస్పృహతో కృష్ణుని కడకు వచ్చి జరిగిన విషయమును వివరించిరి. అంతటా ఆ స్వామి సమయస్ఫూర్తితో, మీరు ఈమారు విప్రుల యుద్ధకు వెళ్ళక వారి పత్నుల కడకు వెళ్ళి మేము వచ్చినట్లు తెలుపుడు, వారు మీకు అన్నము పెట్టెదరు అని పలికి వారిని పంపివేసును. వెంటనే గోపాలు బ్రాహ్మణ సతుల యుద్ధకు చేరి వారికి నమస్కరించిరి. ఆ సత్యమణులను వారికి సత్కరించిరి. పిదపవారు తల్లులారా, ఈ సమీపంన గోవిందుడు గోవులను మేపుచు ఆకలిగొని ఉన్నాడు. మిమ్మల్ని అడిగి అన్నమును తీసుకుని రమ్మని మమ్మిసటకు పంపెను. మీ చల్లని చేతుల మీదుగా దయతో అన్నమును పెట్టుడు. అప్పుడు గోవిందుని దర్శించటకై ఎంతయో కుతూహలపడుచున్న ఆ బ్రాహ్మణ సతులు మిగుల ఆనందోత్సాహములకు లోనేరి. పిమ్మటవారు మధురములైన భక్ష్యభోజ్యములతో, కమ్మని పచ్చళ్లతో, పులుసులతో, రుచికరములైన పానీయములతో కూడిన ఆహార పదార్థములపై అభిగరించుకుని వాటిని పాత్రలలో చేర్చుకుని, అనంతరము వారు ఆ పాత్రలను తీసుకుని సముద్రమును చేరుటకు సాగిపోవు నదుల వలె తహతహపాటుతో శ్రీకృష్ణుని కడకు బయలుదేరిరి. అప్పుడు వారి పిల్లలు, భర్తలు, సోదరులు వారిని వారించుచూ అడ్డువచ్చిరి. అంతటా ఆ కులసతులు తొలగిపొండు అని పలుకుచూ ఆ జగన్నాథునికై తీసుకున్న అన్నపానాదులతో త్వర త్వరగా ముందుకు సాగిరి. క్రమముగా వారు యమునా నదీ తీరమున గల ఒక అశోక వృక్షము కడకు చేరగా అచట వారికి శ్రీకృష్ణుని దర్శనమాయెను. లేతలేత చిగుళ్లతో వెలసిల్లుచున్న ఆ అశోక వృక్షము వనచెర్ల అలసటలను పోగొట్టుచు వారికి హాయిని చేకూర్చుచుండెను. అప్పుడు బాలకృష్ణుడు ఒక చెలికానిపై చేయి వేసి రెండవ చేతితో ఒక పద్మమును విలాసముగా తిప్పుచుండెను. ముడికి అందని అందమైన కొన్ని ముంగురులు ఆ స్వామి చెక్కిళ్లపై నృత్యము చేయుచుండెను. ఆయన ధరించిన పట్టు పీతాంబరము చక్కని చిన్ని చిన్ని కుచ్చులు కలిగి అందములొలికించుచుండెను. ఆ స్వామి తల చుట్టూను అలంకృతమై ఉన్న నెమలి పించపు దండ మనోహరముగా ఒప్పుచుండెను. ఆ ప్రభువు యొక్క చెవులపై గల కలువ పువ్వులు కలకల్లాడుచుండెను. ఆయన మెడలో విరాజిల్లుచున్న పల్లవ పుష్పహారములు అద్భుతముగా ఉండెను. ఆ జగన్నాటక సూత్రధారి యొక్క అందచందాలు సకల లోకములను మోహింపచేయుచుండెను. అప్పుడు ఆ విప్రసతులు ఆ జగదేక సుందరిని వైభవమును తనువిదీరునట్లు కన్నులారాగాంచిరి. ఆ సుందరీమణులు శ్రీహరి యొక్క సుకుమారమైన రూపమును కరువుదీరా దర్శించి దర్శించి తమ హృదయాలలో నిలుపుకొనిరి. పిమ్మట హృదయతాపము తీరునట్లుగా వారు మనస్సులలోనే ఆ స్వామిని తనివితీరా కౌగలించుకొనిరి. ఇట్లు సంసారపు జంజాటములను అన్నింటినీ త్రోసిపుచ్చి తనను దర్శించుటకై వచ్చిన బ్రాహ్మణ సతుల భక్తి తాత్పర్యములను ఆ కమలనయనుడు గ్రహించెను. పిమ్మట ఆ స్వామి తదేక దృష్టితో వారిని చూచుచూ చిరునవ్వుతో ఇట్లు నిడువెను. వనితామణులారా, సమీపమునకు విచ్చేయుడు, మీ మీ ఇండ్లలో అందరనూ కుశలమే కదా. మీరు నన్ను దర్శించుటకై ఎంతో వేడుక పడేసటికి వచ్చిన విషయమును నేను ఎరుగుదును. మీకేమి కావాలేనో తెలుపుడు. బుద్ధిమంతులు మీ వలె నిష్కామ భావముతో నా కడకు వచ్చి సేవలునర్చి సమస్త సుఖమును పొందుతుందరు గదా. కావున గృహస్థాశ్రమమునందున్న మీ భర్తలు మీతో కూడి ఆ యజ్ఞమును ఎట్టి విఘ్నములను లేకుండా పూర్తి చేసెదరు. ఇక మీరు యజ్ఞవేదికకు వెళ్ళుడు అని నుడివెను. అప్పుడు విప్రుల సతులు ఇట్లు పలికిరి. మాధవ, నీవిట్లు కఠినముగా పలుకుట న్యాయమా? ఇందువలన మా మనస్సులు మిగుల ఖేదమునకు గురి అయినవి. మేమందరము నీ కడకు వచ్చుచున్నప్పుడు మా పతులు, పిల్లలు, సోదరులు, తండ్రులు మమ్మల్ని వారించిరి. అయినను నీ ఎందుగల భక్తి శ్రద్ధల కారణమున నీ పాదముల సన్నిధికి మేము చేరితిమి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళినచో వారు మమ్మల్ని స్వీకరింపరు. తిరిగి ఇండ్లకు వెళ్ళుటకు మేమిష్టపడము. నీ పాదములను సేవించుచు ఇసుటనే ఉందుము. దయతో మమ్ము రక్షింపుము. వారిట్లు పలికిన పిదప శ్రీహరి ఈ విధముగా వివరించెను. పుణ్యవతులారా, మీరు నా దగ్గరకు వచ్చినందులకు మీ పతులు, సుతులు, సోదరులు, బంధువులు మొదలగువారు ఎవ్వరినూ మేము కోపపడరు. అంతేకాదు దేవతలు సైతము మెచ్చుకొందరు. మానవుల సాంగత్యము వల్ల నా సంగమము శారీరకమైన సుఖములను, అనురాగమును కలిగించడిది కాదు, అది ముక్తిని అనుగ్రహించును. నన్ను కీర్తించుట, దర్శించుట, ధ్యానించుట, నా కథలు వినుట మున్నగు వాటి వలన మీ కర్మబంధములు తొలగిపోవును. మీ మనస్సులను నాయందు నిలుపుటచే దేహములను సాలించిన పిదప నన్ను చేరెదురు. నా మాటలను విశ్వసింపుడు. పిమ్మట శ్రీహరి ఆ సాధ్వీమణులు తీసుకుని వచ్చిన ఆహార పదార్థములను
తన తోడి వారితో కూడి ఆరగించెను.